గురు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సాయిబాబా మందిరాలు భక్తులతో కళకళలాడాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు సాయిబాబా మందిరం భక్తులతో కళకళలాడాయి. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో సాయిబాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో గురు పౌర్ణమి నాడు బాబా సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి అనేక సేవా కార్యక్రమాలు కమిటీ ద్వారా చేస్తున్నామని తెలిపారు. మందిరం అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దీనికి సహకరించిన భక్తులకు బాబా అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రత్యేక అలంకరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమాలకు సహకరించిన మా తోటి కమిటీకి మరియు భక్తులకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా మా టెంపుల్ తరఫున చేస్తున్నాము. ప్రతి వ్యాపారం అన్నదానం వచ్చేమి ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. ఇందుకు సహకరించిన భక్తులందరికీ మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాయిరాం భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాయుడుపేట అగ్రహారపేట శ్రీ షిరిడి సాయి మందిరం నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఎంతగానో ఆరంభంగా చేసుకున్నాము. అదేవిధంగా భక్తులకి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం ఎక్కడ ఎటువంటి లోటు రానియకుండా ఆ యొక్క భక్తులకి స్వామివారి యొక్క అన్నప్రసాదాలు వితరణ చేయబడింది. అదేవిధంగా ఈ యొక్క కరోనా సమయాల్లో ఎక్కడెక్కడ ఉండేటువంటి క్వారంటైన్లో ఉండేటువంటి ఈ యొక్క నివాసులకందరికీ మా యొక్క ఆలయం తరఫున అన్నప్రసాదం అనేది అందించబడింది. అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి వరదల్లో కూడా ఈ యొక్క వరదల్లో ఇరుక్కుండేటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం అనేది చేయబడింది. అదేవిధంగా ఈ యొక్క కరోనా అనేది నివారణ చెంది ఆ యొక్క సాయినాథుని యొక్క కృప అనుగ్రహం ఉండి ఇటువంటి భక్తులకు ఎటువంటి కష్టాలు ఆపదలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టశ్వరాలతో ధాన్యాభివృద్ధులతో సుఖదొగుతూ ఎంతగానో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి మరీ కోరుకుంటున్నాము. ఓం శ్రీ సాయిరాం.